మినిస్టర్స్ క్లియర్ చేస్తారా? వరంగల్ నుడు వచ్చి ఇక్కడ ఎప్పుడు ఇట్లనే ఇస్తారా? ఎవరు మాట్లాడతారేమో చెప్తారు, ఏం చేస్తారు? ఇదేనా సార్ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు ఏమైంది? రాష్ట్రం మరుగులేవి మరుగులేవి సార్, మరుగులేవి ఏం లేవు. వరంగల్ నుడు వచ్చినా సార్, ఇక్కడ మార్గులు చూస్తే ఎంపీసీ, నేను ఎంపీసీ అసలు మార్గులు చూస్తే ఏం సార్, బామ్మడాలు ఎంత వినారో ఏంటా? నేను హాస్టల్లో ఉండి 35 కట్టున్నా, అయితే మార్గులు చూస్తే ఏం హాస్టల్ వాళ్ళు దిద్దారు పేపర్ అని అని చెప్పారు సార్. ఒకసారి సార్ నాకా సార్ నా పేపర్ నాకు ఏం చెప్పండి సార్. ఒకసారి మధ్యనే రాసిన అయినా కానీ ఏమైనా ఇక్కడ చేస్తే సార్ పోలీస్ వాళ్ళు ఏమో బయట చూపిస్తారు, ఏమైనా ఉంటే యాన్లో ఇప్పిస్తున్నారు, బస్సులో ఇప్పిస్తున్నారు. ఎందు సార్ మేము ఎంత కష్టపడి చదివినా సార్, ఎందు సార్ మా ఫలితాలు? సంవత్సరం 365 రోజులు చదివినాం, ఏది ఇదేనా ఫలితం మాకు? ఏంటి సార్ ఈ ప్రభుత్వం ఎందుకున్నారు సార్? ఏమైనా ఉంటే ఇక్కడి నుండి పోమంటారు వీళ్ళు, ఇదేనా సార్? ఈ ఏమైనా ఉంటే ఇక్కడ నుండి పోండి, ఏమైనా ఉంటే కంప్యూటర్లో 10 రోజులే అప్పటి నుంచి ఇదే చెప్తున్నారు. ఒక్కసారి అయితే లే వెబ్సైట్ లో అని అయితే లే అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆమె బతకాలే చాలా చదవాలి బతకనికే, ఏం మీరు అంతా ఇదేంది చూడండి చేసి చూడండి. ఏ దోచులు మీరు ఏం చేస్తున్నారు? ఆ ఇంట్లో పాసారా మీరు అంతా? రన్రా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు అంతా? రన్ మీరికి ఏం మాట్లాడుతున్నారు అంతా? ఏం బతకాలనా మేము? చూడండి ఏమంటున్నారు మీరు అంతా? రన్రా మీరు అంతా? ఏంది ఏం చేయాలి మేము దీంతో? పైసలు కుంచుకోండి 600, మాకు పైసలు ఎక్కువ ఏమన్నా కట్టడానికి మీకు చేతగాయని చెప్పండి. పని చేయడానికి పక్కకు జరుగుని మీరు వేరేతో వేరే మంత్రిని పెట్టుకోండి మీరు. ఏం మీరు మీకు చేత కాదు, మా బతుకులు ఏం కడతారు? ఏ రన్రా మీరు ఇంట్లో కూర్చొని ఏం కథలా? మీకు సిగ్గులు లేవా, జ్వరాలు లేవా? ఫెయిల్ అయిన వాళ్ళు అందరికి మన కోసం ఎవడెవడో ఎస్ఎఫ్ఐ ఎవడెవడో కొట్లాడుతుండు, మనం కొట్లాడొద్దా? కొడుకులో బిల్డింగ్ రాళ్ళ మీద రౌండ్ రాళ్ళకి తూకుడ్రా, రండి మన వాళ్ళంతా. ఏం పట్టుకొని పోలీసు వాళ్ళు ఆటలాడుతుండ్రా, రండి మన వాళ్ళంతా. ఫెయిల్ కాలే మీ వాళ్ళంతా ఫెయిల్ అయిందా? అసలు పొద్దున్న లేచి ఏమైనా ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వస్తే పోనీకే మనకన్నా సిగ్గుండాలి మార్కులు పెట్టుకొని. ఏమి లోపల కూర్చుంటాడు ఏసీలా? అంటే తెలియదా కూర్చుంటాడు? హోలేడు ఇక్కడ గిండెలు ఉంటారు సార్. సార్ నా తప్పే, నేను మాట్లాడడం తప్పే. కానీ సార్ మేము మాటలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ వల్లనే వస్తున్నాయి సార్, మా దగ్గర మాటలు వాళ్ళ వల్లనే వస్తున్నాయి, వాళ్ళ వల్లనే వస్తున్నాయి. మా మాటలు వచ్చేది వాళ్ళ కోసం తెలుసా? అంత పెద్ద పొజిషన్ నుండి ఏం మాట్లాడతాడు? ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందంటే నిన్న ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏబిసిడీలు మాట్లాడుతుండు అంతే తప్ప ఏం లేదు. ఓఎంఆర్ ఏంది? ఓఎంఆర్ కరెక్ట్ గా మాట్లాడమని చెప్పండి. ఒక తీసుకొచ్చి మా ముందల ఒక పేపర్ ఎవరిదాన్ని ఒక పేపర్ ఫెయిల్ అయిన వాళ్ళది మా ముందల చేసి చూపించమన్నాడు. అసలు పేపర్లు ఉన్నాయా మా డౌట్? మా పేపర్లు ఒకరు ముందల ఒక పేపరు మా ముందల చేసి చూపించండి. మీకు చేతనైతే మీరు సిగ్గుచరాలు ఉన్న వాళ్ళు అయితే మా ముందల ఒకరు చేసి చూపించండి మీరు. ఇంత ఎంత ఇంత పెద్ద పొజిషన్లు ఎట్లొచ్చారు? పైసలు ఎట్లొచ్చారు మీరు అంతా? మీ ఒక్కరికైనా క్వాలిఫికేషన్ ఉన్నాయా? వన్ క్వాలిఫికేషన్ ఏంది అశోక్ది? మంత్రి అరే వాడు పెళ్ళ పొంటి తిరుగుతుండు, ఈయన పిల్లలు చచ్చిపోయారు. కేసీఆర్ శ్రీలంకలో బాంబు వెళ్తే రెస్పాండ్ అయినాడు, ఇక్కడ 16 మంది పిల్లలు చచ్చిపోయారు. తెలంగాణ పిల్లలు, తెలంగాణ రెస్పాన్స్ నువ్వు రిప్రజెంటేటివ్ కాదా? నువ్వు ఓట్ల కోసం ఎవరే నీకు బంగారు తెలంగాణ అన్నావు, ఇక్కడ తెలంగాణ కాదు కాదురా, రాగి తెలంగాణ ఏం లేదు ఇక్కడ. అడక తింటారు రేపు పొద్దున చెప్తున్నాదా? పక్క నుండి ఆంధ్రప్రదేశ్ పైకి వస్తే పక్క చెప్తున్నా. మనం మీరు అడక తింటాం తప్ప ఏం లేదు, ఉన్నది చూసి ముసుకోవాలి మనం అంతే. ఏంది అసలు ఓట్లు ఈసారి కొడక ఓట్లకు రా, 18 మాకు వస్తుంది ఇప్పుడు ఏజ్, నువ్వు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. 18 ఇయర్స్ వస్తే ఇప్పుడు మేము వేస్తాం ఓట్లు, గుర్తుపెట్టుకో నువ్వు. 18 ఇయర్స్ వస్తే మేము వేస్తాం ఓట్లు కొడక, నువ్వు ఎట్లా గెలుస్తావు చూడు. గెలుస్తావు ఈసారి? ఏ కేసీఆర్ గెలుస్తావా? తప్పు కావాలి.
తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే పోలీసులు కూడా విద్యార్థులు తల్లిదండ్రులను కూడా ఇక్కడ దూరంగా నెట్టే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఉదయం నుండి ఇంటర్ బోర్డు ఏమాత్రం స్పందించలేదు. ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు తమ గోడను వెళ్ళగించేందుకు విద్యార్థి తల్లిదండ్రులు వచ్చిన తమ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారలేదు. మొత్తంగా ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకుంటారు సార్? స్కాన్డ్ కాపీస్కి పెట్టామండి రీవెరిఫికేషన్కి. రీవెరిఫికేషన్ కాకుండానే నాకు మెసేజ్ వచ్చేసిందండి, మార్క్ షీట్స్ వెరిఫైడ్ అండ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ మార్క్స్ అనేసి మెసేజ్ పంపించేశారు. స్కాన్డ్ కాపీ మాత్రం రాలేదు. ఎవరిని అడగాలో తెలియట్లేదు. స్కాన్డ్ కాపీ మాకు ఇస్తే మేము చూసుకుంటాము, హయ్యర్ మార్క్సో లోవర్ మార్క్సో అప్పుడు మా తలకైన పోతుంది కదా. అసలు ఏమి క్రైటీరియా లేకుండా మెసేజ్లు ఇష్టం వచ్చినట్టు పంపిస్తున్నారు. డబ్బులు 3600 కట్టానండి. ఆల్సే యాక్చువల్లీ నేను 4 పేపర్స్ కడదాం అనుకున్నాను, టోటల్ 6 పేపర్స్కి అది తీసుకుంది, తక్కువ తీసుకోలేదు. అసలు స్కాన్ మా పేపర్స్ ఉన్నాయా పిల్లల పేపర్స్ అని డౌట్ అండి. అవి పోయాయా మిస్ అయినాయా వాళ్ళు చెప్పలేక. కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ కూడా బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలకు ఏ విధంగా రక్షణ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ పేపర్లు కూడా మేము అడిగి తీస్తామని కూడా ఆయన అంటున్నారు. మరి మీకెందుకు రాలేదు? మరి నాకు రాలేదండి, నేనైతే డబ్బులు కట్టానండి. ఇంకో ఈ మెసేజ్ చూశానండి, మీరు కట్టిన దానికి ప్రూఫ్ అండి. 20వ తారీఖే కట్టేశానండి, నంబర్ కూడా